అమ్మ అసలు ఏం జరిగింది జీకొండూరు అక్కడ హాస్పిటల్కి వెళ్ళిన దగ్గర నుంచి అక్కడ మీ దగ్గరికే వచ్చి అక్కడ ఇంటింటికి తిరిగిన వాళ్ళు చెప్పారంట ఇక్కడే ఇక్కడే డెలివరీ చేస్తామని. ఏమండి 21వ తారీఖు నొప్పులు వచ్చినాయండి పాపకి. నొప్పులు వస్తే మేము అంబులెన్స్కి ఫోన్ చేసాం. ఫోన్ చేశాక వచ్చింది అంబులెన్స్. అంబులెన్స్ అను డాక్టర్ నర్సులు వీళ్ళు ఆశా వర్కర్లు ఉంటారు కదా, ఆశా వర్కర్లు వచ్చారు. వచ్చి కొండూరులో బాగుసత్తున్నారు, ఆడ తీసుకెళ్దామన్నారు. కాదండి మేము విజయవాడ వెళ్తామండి అన్నాం. విజయవాడ కాదు, కొండూరు వెళ్ళాక విజయవాడ వెళ్ళాలి. అక్కడ కొండూరులో ఆశా వర్కరు మా అప్పాలు అండి ఆదిలక్ష్మి. కొండూరు వెళ్ళాక ఆడ నుంచి అటు పంపిస్తాము వాళ్ళ కాకపోతేను అన్నారు. అన్నాక వెళ్ళాము కొండూరు. కొండూరు వెళ్ళాక చూశారు. చూశాక తెల్లారి గట్ట కొద్ది కాన్పు అన్నారండి 21వ తారీఖున. అన్నాక సర్లే ఉండం ఆడే ఉండక తెల్లారి గట్ట దాకా అవ్వలేదండి. ఆ పేరుకు 22వ తారీఖున అన్నారు మరి రావట్లేదు కండి కాన్పు అవ్వలేదు కండి అన్నా నేను. అంటే స్టాండింగ్ దిప్పుతారండి అమ్మ వెళ్ళి అన్నారు. స్టాండింగ్ దిప్పుతారండి అంటే అడ్రోడ్ రాశారండి స్టాండింగ్కి. అడ్రోడ్ వెళ్ళి స్టాండింగ్ దిప్పుతారండి అంటే నేను అన్నాను అడ్రోడ్ వెళ్ళి స్టాండింగ్ తీసుకొచ్చేలోపు నేను విజయవాడ వెళ్ళిపోయి విజయవాడలో దిప్పించుకొని ఆడే ఉంటానండి నేను అన్నాను. అంటే మరి వాళ్ళు డబ్బులు లేవు అనుకోని మా దగ్గర అంటే మరి డబ్బులు లేవు అని చెప్పు అనుకోని అంట మేమే దిప్పిస్తాము వెళ్ళి కొండూరులో దీపించారండి వెళ్ళి అని అన్నారంట అన్నారండి అని చెప్పి తీసుకొచ్చామండి. తీసుకొచ్చాక బాబు ఎక్కువ బరువు ఉండడు. డాక్టర్ గారు చూడలేదు డాక్టర్ ముందు తెలిసండి ఇవన్నీ డాక్టర్ ముందు తెలిసి డాక్టర్ తెలిసి చెప్పింది ఇవన్నీ పంపించింది మళ్ళీ డాక్టర్ గారు పంపించాక స్టాండింగ్ తీసుకొచ్చామండి. స్టాండింగ్ తీసుకొచ్చాక అమ్మ బిడ్డ బరువుగా ఉందలే అందుకే అమ్మాయి డెలివరీ అప్పుడు అవ్వలేదు 4వ తారీఖున వద్ది డెలివరీ అప్పుడు రాండి అమ్మ పేగు మేండేసుకొని పుట్టిండు అది ఇది ఏమి లేదులే అమ్మ పేగు మేండేసుకొని చెప్పి స్టాండింగ్ తీసాము పేగు మేండేసుకొని లేడు ఉమ్మ నీళ్ళు అన్నీ బాగా ఉన్నాయి అమ్మ బాబు బాగా ఉండాడు మీకు ఏం బాధ లేదమ్మా చక్కగా డెలివరీ అయిపోతుంది చల్లగా అవుద్ది అమ్మాయి అని చెప్పి అన్నారండి. టాపు వీళ్ళు ఆక్షే వర్కర్లు ఉంటారు చూడండి వెళ్ళమంటే తిరిగేవాళ్ళు వాళ్ళు అన్నారండి చక్కగా అవుద్దమ్మా మళ్ళీ ఆ విజయవాడ తీసుకుపోయి పెద్ద ఆపరేషన్ చేస్తారో ఏం చేస్తారో తెలియదుగామ్మా అక్కడ తీసుకెళ్ళి అవన్నీ చేసేపోయి మేము చక్కగా చల్లగా చేస్తామంటున్నారు ఇక్కడ చల్లగా అవుద్ది బాబు వాళ్ళు ఏం చూసారండి ఇదే చూసారక మామూలు నొప్పులు వస్తాయి వస్తాయి అన్నారు తెల్లారి గట్ట రాలేదండి రాబోయారక మళ్ళీ స్టాండింగ్ రాశారు 4వ తారీఖు డేట్ అన్నారండి 4వ తారీఖు డేట్ ఈ స్టాండింగ్ చూసారక ఇంటికి వెళ్ళిపోతాం అన్నారు వాళ్ళు కూడా వెళ్ళమన్నారండి 4వ తారీఖున అన్నారు కానీ మాకు దగ్గర అండి 10 రూపాయలు ఛార్జీ అక్కడికి సరే అండి మరి 4వ తారీఖు దాకా ఏడెందుకండి మళ్ళీ ఇక్కడ దగ్గర పట్టండి మళ్ళీ నొప్పులు ఎప్పుడు వస్తే అప్పుడు చేస్తాం మేము అన్నాం సర్లే వెళ్ళండి అన్నారు. అన్నాక వచ్చేసామండి ఇంటికి వచ్చాక మళ్ళీ 4వ తారీఖున అయిపోయింది 23వ తారీఖున మళ్ళీ వెళ్ళామండి అమ్మాయికి నిప్పులు అంటే 3వ తారీఖున 23వ తారీఖున మూడింటికి వెళ్ళామండి. మూడింటికి వెళ్ళాక అక్కడికి వెళ్ళాక మూడింటి కాడి చూసి అమ్మ డెలివరీ అవుద్ది అమ్మాయికి 10-11 లోపల అయిపోద్ది డెలివరీ అన్నారు అని నేను ఇంకా బట్టలు తీసుకోలేదండి వెళ్ళి అన్నాను. సరే పాపం మేము చూస్తాము మీరు వెళ్ళండి బట్టలు తెచ్చుకోండి వెళ్ళి అన్నారు. నేను కాకుండా వెళ్ళి బట్టలు తీసుకొని 5 ఇంటికల్లా అక్కడికి వెళ్ళిపోయానండి. 5 ఇంటికల్లా వెళ్ళిపోయి అమ్మ డాక్టర్ ఇప్పుడు వస్తుందమ్మా అన్నాను. అంటే 8 ఇంటికల్లా వచ్చేస్తుందమ్మా అన్నారు. సరే 8 ఇంటికల్లా రాలేదు ఇంకా అమ్మ ఇంకా రాలేదు ఏంటమ్మ డాక్టర్ అమ్మ అన్నాను. అంటే స్టాఫ్ నర్సులు చేస్తారమ్మా వాళ్ళు చాలా కాన్పులు చేశారమ్మా చాలా కాన్పులు చేశారు అక్కడ ఊడి సేవం కూడా ఫామ్ ఉంటుందంట ఆ ఊడి సేవం కూడా కాన్పు చేస్తుందంట ఆమె కూడా చేస్తుంది కాన్పు మీకు ఏం బాధ లేదమ్మా చల్లగా ప్రశంసిద్ది అమ్మాయి మీకు బిడ్డ తల్లి మేము చక్కగా అప్పచెప్పే బాధ్యత మాదమ్మా మీకేం భయం లేదు నువ్వు కంగారు పడ మాకు ఓకే అన్నారు. అన్నాక పొట్ట గట్టిగా ఉంది ఏంటమ్మా పొట్ట గట్టిగా ఉంది ఇంకా కింద కూడా జారలేదు పొట్ట ఏంటమ్మా చెప్పండి అమ్మ మీకు వల్ల కాకపోతే మళ్ళీ ఇజవాడ తీసుకెళ్ళిపోతాను నేను అన్నాను. ఎందుకమ్మా చక్కగా ఉద్ది నొప్పులు వచ్చే ముందర గట్టిగానే ఉంటుంది పొట్ట పొట్ట గట్టిగానే ఉంటుందమ్మా మీకేం బాధ లేదు నీకు అని చెప్పి 11:30 దాకా చేశారు. 10:30 చేసి ఇంజక్షన్ చేశారండి. ఇంజక్షన్ చేశారు ఆ 12 గంటలో 15:44 డెలివరీ అయిపోయిందండి. డెలివరీ అయిపోయాక బాబు ఏడవట్ల ఏడపోయారు కొడుతున్నారు. డెలివరీ కూడా వాళ్ళు వీడియో ఫోన్లు చేసి ఆ డాక్టర్తో మాట్లాడుతా అక్కడ అంటున్నారు నిజమే అంటండి. లోపల డాక్టర్ చెప్పింది అది కూడా నాకు 4 సార్లు ఫోన్ చేశారండి. డాక్టర్ అంది 4 సార్లు ఫోన్ చేశారు నాకు 4 సార్లు ఫోన్ చేస్తే నేను ఇలా ఎలా చేయమన్నాను నేను అని డాక్టర్ ఒప్పుకుంది. నేను లేను లీవ్లో ఉన్నా నేను లేను సెలవులో పెట్టే సెలవు పెట్టి మీకు వాళ్ళైతే మీరు చెప్పండి లేకపోతే వెళ్ళిపోతారని చెప్పేసి అన్నా నేను అని డాక్టర్ అమ్మన్నాను. తెలుస్తుందా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి మత్తు ఇచ్చారా లేకపోతే మత్తు ఇవ్వలేదండి. తెలుస్తుంది ఎవరు నీకు డెలివరీ చేసింది ఎవరు స్టాఫ్ నర్స్ స్టాఫ్ నర్స్ మరి వాళ్ళు గతంలో ఏమైనా చేశారా లేకపోతే చేశారు అన్నారు చేశారంట మీరు ఎలా చేయించగలిగారు చేస్తామన్నారు ఏమైంది తర్వాత ఏమైంది చేస్తారు స్టాఫ్ నర్స్ నాకు డెలివరీ చేస్తారు
చేసిన తర్వాత బేబీని తీశారు. బేబీని తీసిన తర్వాత బేబీ ఏడవట్లేదు అప్పటి నుంచి. ఇక ఉమ్మిని లాగేసిందంట. ఉమ్మిని లాగేసి తర్వాత కొడుతున్నారు, తలగా కింద పెట్టి పైకి కొడుతున్నారు. కొడుతుంటే గుండె కొట్టుకుంటుందే, కానీ బేబీ ఏడవట్లేదు అని 108 ఫోన్ చేశారు అంబులెన్స్కి. నూజు నుంచి వచ్చింది, గంటన్నరకు వచ్చింది అది. వచ్చిన తర్వాత దాంట్లో బాక్స్లో పెట్టారు బేబీని. కొంచెం కొన్నప్పుడు కొట్టుకుంటుందంట కొంచెం. అవి సగం దో ఇజ్జ వెళ్ళే లోపలే చనిపోయింది బేబీని, చనిపోయాడు. మరి ఇప్పుడు ఈ రోజు మీరు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చారు, కలెక్టర్ ఆఫీస్లో అర్జీ ఇద్దామని, లేదు ఫిర్యాదు చేద్దామని. ఇంకా గతంలో కూడా ఎన్నో ఘటనలు ఇలాంటివి జరిగినాయి అని కూడా చెప్తున్నారు కొంతమంది. అసలు న్యాయం జరగాలండి మాకు. సస్పెండ్ చేయాలి, దాంట్లో మని ఆశా వర్కర్ని వాళ్ళందరినీ, రమాదేవి వాళ్ళందరినీ మాకు సస్పెండ్ చేస్తామా, మా ఎదుగుదల చేయండి మీరు. ఇప్పుడు ఈరోజు పిల్లోడు చనిపోయాడు అంటే మీ కష్టం మీకు ఉంటుంది అంటే, ఈ రోజు మీరు పనులు చేసుకోవాలి, రోజువారీ పనులు చేసుకోవాలి, రూపాయి చెయ్యాడితే గానీ రికార్డ్ కుటుంబాలు, మరి ఇలాంటి నేపథ్యంలో ఎట్లా మీరు నమ్మారయ్యా? మాకు తెలియదండి, ఇల్లు తీసుకుపోయారండి హాస్పిటల్. నేనంటే మాకు చల్లగా చేస్తామన్నారండి. అంటే అప్పుడు అవుతుంది చాలా మంది, నేను దాటర మంది, నేను 101 చేశాను అన్నమాట. దాటరమ్మ నేను 101 చేశానమ్మా కానుపులు, నీకేం బాధ లేదు, నేను వల్ల కాకపోతే నేను పంపించేస్తాను.